ప్లీజ్ సబ్స్క్రైబ్ అక్షర మెడికేషన్స్. మీరు మేము చేసేటువంటి లేటెస్ట్ వీడియోస్ని పొందటానికి తప్పకుండా బెల్ ఐకాన్పై ప్రెస్ చేయండి. తొలివేద కాలపు నాగరికతలో సామాజిక పరిస్థితుల తర్వాత తొలివేద కాలపు నాగరికతలో సామాజిక పరిస్థితుల తర్వాత అత్యంత ముఖ్యమైనటువంటివి ఆర్థిక పరిస్థితులు. ఈ ఆర్థిక పరిస్థితుల్లో ఒకసారి మనం గమనిస్తే తొలివేద కాలం నాటి ఆర్యులు వీళ్ళ యొక్క ప్రధాన వృత్తి పశుపోషణ చేసుకోవడం జరిగింది. మిత్రులారా, ప్రధాన వృత్తి పశుపోషణ ఎంచుకోవడం జరిగింది. పశుపోషణ తర్వాత ప్రిఫరెన్స్ ఏమిటంటే వర్తకానికి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చారు. పశుపోషణ తర్వాత వర్తకానికి వ్యవసాయానికి ఇక్కడ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ప్రధాన వృత్తి మాత్రం పశుపోషణే. మరి ఈ కాలంలో వ్యవసాయంలో ప్రధానంగా వీరు పండించినటువంటి పంటలు ఏమిటి, మిగతా విషయాల సంబంధించి తెలిస్తే వీళ్ళకి ఋతువుల పరిణామం తెలుసు. ఎప్పుడు వర్షాలు పడతాయి, ఎప్పుడు విత్తనాలు చల్లాలి, ఎప్పుడు పంట మళ్ళీ ఎప్పుడు విత్తనాలు చల్లాలి, ఎప్పుడు వ్యవసాయాన్ని ప్రారంభించాలి, వీరు కూడా ఋతువుల పరిణామం తెలుసుకొని దాని అనుగుణంగానే ఖరీఫ్ రబీ కాలాల్లో పంటలు పండించడం నేర్చుకున్నారు. వీళ్ళు ఏది తొలివేద కాలం నాటి ఆర్యులు. అందులో భాగంగానే వీరు గోధుమలు బార్లీ యవలు లాంటి యవలు తర్వాత వరి లాంటి పంటలు పండించారు. తొలివేద కాలంలో గోధుమలు బార్లీ యవలు వరి వంటి పంటలు పండించుకున్నారు, ఆహార ధాన్యాలను ఈ యొక్క తొలివేద కాలం నాటి ప్రజలు. మరి తొలివేద కాలంలో వీళ్ళు వ్యవసాయం చేయడానికి నాగలి కావాలి. మరి పొలాన్ని దున్నేందుకు నాగలి, ఆ నాగలిని చెక్కతో తయారు చేసుకున్నారు. నాగలి సాయంతోనే పొలాన్ని దున్నుకున్నారు. నాగలిని సీరా లాంగుల హాల లేదా హాంగుల ఈ పేర్లతో పిలువబడింది. ఈ తొలివేద కాలంలో వ్యవసాయం చేయడానికి ఉపయోగించినటువంటి ఈ నాగలి అనేది సీరా లాంగుల హాలం అనేటటువంటి పేరుతో పిలువబడింది. మిత్రులారా, మరి అత్యంత ముఖ్యంగా వ్యవసాయం చేసేటటువంటి వ్యవసాయదారుడు కృషి వలగా పిలువబడ్డాడు. వ్యవసాయదారుడు పిలువబడ్డ పేరు కృషి వల. వ్యవసాయదారుడు పొలాన్ని దున్నడానికి ఉపయోగించిన ప్రధానమైనటువంటి నాగలి సీరా లాంగుల హాలం లేదా హాలతో పిలువబడ్డది. అలాగే ఈ వ్యవసాయంలో భాగంగా వీళ్ళు గోధుమలు బార్లీ యవలు వరి పంటలు పండించారు. వ్యవసాయం చేయడానికి వాళ్ళకు ప్రధానంగా ఋతువుల పరిమాణం తెలుసు. ఎప్పుడు తొలకరి జల్లులు పడతాయి, దాని ప్రకారం విత్తనాలు చల్లి పంటను పండించి పంటను కోసేవారు, వడ్లను దంచుకునేవారు. ఋతువుల పరిణామం ప్రకారమే ఖరీఫ్ రబీ కాలాల్లో రెండు కాలాల్లో కూడా పంటలు పండించారు. ఆహార పంటల్ని పండించుకోవడం అనేది జరిగింది. మిత్రులారా, మరి వీరు భూమిని ప్రధానంగా రెండు రకాలుగా వీరు విభజించడం జరిగింది. భూమి వీరి కాలంలో భూమి ఇది క్షేత్రం, అలాగే ఇక్కడ అరణ్యం లేదా ఉర్వర అనే పేరుతో పిలువబడింది. ఉర్వర ఇక్కడ క్షేత్రం అంటే పంట పొలాలు కలిగిన భూమి క్షేత్రంగా. అరణ్యం లేదా ఉర్వర అనేది అత్యంత కీలకంగా. ఇది పచ్చిక బయళ్ళకు సంబంధించిన భూమి ఏమిటయ్యా అంటే ఇక్కడ అరణ్యం అబ్లిక్ ఊర్వర అనేటటువంటిది ఇక్కడ మనం చూడవచ్చును. క్షేత్రం అనేది పంట పొలాలు. మరి వీరి కాలంలో ప్రధానమైనటువంటి అత్యంత కీలకమైనటువంటి మరి వీళ్ళు ముఖ్యమైన ఆర్థిక పరిస్థితుల్లో భాగంగా మనం మీరు ఒక్కసారి ఇక్కడ చూసినట్లయితే వీరి కాలంలో ఏమంటారు దాన్ని వ్యవసాయాన్ని ఎక్కువగా చేసి వాటిని ఎగుమతులు దిగుమతులు అనేటటువంటి ప్రక్రియ ద్వారా వీళ్ళు ఎక్కువగా ఉత్పత్తి ప్రక్రియను సృష్టించుకున్నారు. అందులో భాగంగానే వీరు వ్యవసాయం ద్వారా ముఖ్యమైన పంటలు పండించుకోవడానికి ప్రయత్నం చేశారు. అందులో భాగంగానే కొన్ని ముఖ్యమైన వస్తువులను కూడా ఉత్పత్తి చేశారు. అందులో బాబిలోనియా పశ్చిమాసియా వంటి దేశాలతో
తొలివేద కాలం నాటి ఆర్యులు వర్తక వ్యాపార సంబంధాలు కొనసాగించడం జరిగింది. ముఖ్యంగా బాబిలోనియా పశ్చిమ ఆసియా ఏ పద్ధతి ప్రకారం అంటే సింధు నాగరికత వలనే వీళ్ళు కూడా బార్టర్ విధానం అనగా వస్తు మార్పిడి విధానం ప్రకారం వీరు తమ యొక్క వర్తక వ్యాపారాలను ఈ యొక్క ఇక్కడ నేను పేర్కొన్నటువంటి బాబిలోనియా పశ్చిమ ఆసియా దేశాలతో వీరు కొనసాగించడం అనేది జరిగింది. ఇక్కడ అత్యంత ముఖ్యమైనటువంటి మరో ముఖ్యమైనటువంటి విషయాన్ని కూడా మీరు ఇక్కడ గమనించవచ్చు మిత్రులారా. ఏమిటయ్యా అంటే వీరి కాలంలో దాదాపుగా మీరు ఇక్కడ చూస్తున్న దాంట్లో వీరి కాలంలో వర్తకం అనేది ప్రధానంగా వీరి చేతుల్లో ఉండేది. వణిజులు అనేటటువంటి వారి చేతుల్లో తొలివేద కాలం నాటి వర్తకం అనేది ప్రధానంగా వణిజుల చేతుల్లో కేంద్రంగా ఉండేది. వీరి కాలంలో వడ్డీ వ్యాపారం కూడా ఎక్కువగా కొనసాగింది. తొలివేద కాలంలో వడ్డీ వ్యాపారం కూడా ఎక్కువగా కొనసాగింది. అనేక వృత్తి వర్గాలు అనేటటువంటివి ఏర్పడ్డాయి. అవి కూడా వృత్తి వర్గాలు కూడా ఆ వ్యాపారంలో ప్రధాన పాత్రను పోషించాయి. ఆ అనేక వృత్తి వర్గాల్లో ఇందాక మీకు చెప్పినటువంటి వడ్రంగితో పాటు వ్యాప్త అలాగే మనకు అత్యంత కీలకమైనటువంటి రథాలను తయారు చేసే వాళ్ళను రథాసవని, నౌకలు తయారు చేసే వాళ్ళను నౌకలని, అలాగే లోహాలను తయారు చేసేవారిని కర్మారా అని, బంగారు ఆభరణాలను తయారు చేసేవాళ్ళని బంగారంతో ఆభరణాలను తయారు చేసేవారిని హిరణ్యకారా అని, అలాగే మనకు చేపలు పట్టేటటువంటి వారిని, చేప వృత్తి కలిగినటువంటి వారిని కైవర్త ఇలా పేర్లతో పిలవడం జరిగింది. వీళ్ళంతా కూడా వర్తక వ్యాపారంలో ప్రధానంగా వారి పాత్ర కూడా పోషించారు ఈ యొక్క వస్తువులను ఉత్పత్తి చేయడం ద్వారా. అందులో ఇక్కడ వడ్రంగి అంటే వ్యాప్త అంటే మంగళవాడు, రథాలను తయారు చేసేవాడు రథాస్, నౌకలను తయారు చేసేవాడు నౌగా, లోహాలను తయారు చేసేవాడు కర్మారాగా, బంగారపు ఆభరణాలను తయారు చేసేవాడు హిరణ్యకారాగా, మత్స్యవర్గానికి చెందిన వారు చేపలు పట్టేటటువంటి వారు కైవర్తాగా చెప్పడం అనేది జరిగింది. కైవర్తాగా పిలువబడడం అనేది జరిగింది. అంతేకాదు వీరికి అన్ని లోహాల మీద పరిజ్ఞానం ఉంది. కానీ ఈ ప్రధానంగా ఇనుము సీసం అనే రెండు లోహాలకు సంబంధించినటువంటి పరిజ్ఞానం అనేది ఈ తొలివేద కాలం నాటి ఆర్యులకు లేనే లేదు. ఒక్క సీసం కాదు, తొలివేద కాలపు ఆర్యులకు ఇనుము అనేది కూడా వీళ్ళకు తెలియదు. అంతేకాదు వీరి కాలంలో బాగా ఉపయోగించినటువంటి ముఖ్యమైన బంగారు నాణ్యం ఏంటిదంటే నిష్క అండి. బంగారు నాణ్యం ఏమిటంటే నిష్క అనేది వీళ్ళు ఎక్కువగా ఉపయోగించిన బంగారు నాణ్యం పేరు నిష్క. ఇది స్త్రీలు ఎక్కువగా మొదట్లో వాళ్ళ కంఠాభరణంగా ధరించారు. అది కాలక్రమంలో ఇది ఒక బంగారు నాణ్యంగా వినిమయ సాధనంగా ఇది ప్రాచుర్యంలోకి రావడం అనేది జరిగింది. అలాగే వీరి కాలంలో బాగా ప్రసిద్ధి చెందిన లోహం వీళ్ళు ఉపయోగించింది ఏంటంటే అయా అనేది రాగి మరియు కాంస్యం అనే రెండు లోహాల మిశ్రమం పేరు అయా. ఇది వీళ్ళు బాగా ఉపయోగించింది. తొలివేద కాలపారులు బాగా ఉపయోగించిన లోహం అయా. ఇది రాగి మరియు కాంస్యం అనే రెండు లోహాల మిశ్రమం. వీరి కాలంలో బాగా ప్రసిద్ధి చెందినటువంటి బంగారు నాణ్యం పేరు నిష్క. అంటే నాణ్యాల వాడకం ప్రారంభమైంది అన్నట్టు తొలివేద కాలంలో. వీరికి తెలియనటువంటివి లోహాలు సీసం ఒక్కటే కాదు, ఇనుము సీసం అనేది కూడా వీళ్ళకు ఈ రెండు లోహాలు తెలియవనేటటువంటి విషయాన్ని కూడా మనకు వివరించడం అనేది జరిగింది. దీనితో పాటు అత్యంత ముఖ్యంగా మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రధానంగా తొలివేద కాలంలో ముఖ్యంగా పరిశ్రమలు కూడా అభివృద్ధి చెందాయి. అందులో పరిశ్రమలలో మనకు లోహాకార పరిశ్రమ, చర్మాకార పరిశ్రమ, కుండల పరిశ్రమ ఇవి మూడు చాలా బాగా తొలివేద కాలంలో బాగా అభివృద్ధి చెందాయని మనకు చరిత్రకారులు వివరించారు. ఏంటిదది? పశుపోషణ వ్యవసాయంతో పాటు వర్తకం బాగా అభివృద్ధి చెందింది. దీనికి నిదర్శనమే ఇవన్నీ. ఇందులో భాగంగా పరిశ్రమలు కూడా వర్తక వ్యాపారంలో కీలక పాత్రను పోషించడం జరిగింది. అందులో తొలివేద కాలం నాటి ఆర్యుల కాలంలో ముఖ్యంగా బాగా వ్యాప్తిలో ఉన్నటువంటి పరిశ్రమలు ఒకసారి మనం చూసుకున్నట్లయితే లోహకార పరిశ్రమ అనేది, అలాగే చర్మకార పరిశ్రమ,
లోహకార పరిశ్రమ, చర్మకార పరిశ్రమ, అలాగే కుండల పరిశ్రమ, లోహకార పరిశ్రమ, చర్మకార పరిశ్రమ, అలాగే కుండల పరిశ్రమ, ఇవన్నీ వీటికి సంబంధించినటువంటి ఇవన్నీ పరిశ్రమలు. ఇందులో వీళ్ళ కాలం నాటి కుండల పరిశ్రమకు సంబంధించిన కుండల్లో ఇక్కడ మనకు ఎరుపు రంగు కుండలు, నలుపు రంగు కుండలు, అలాగే ఎరుపు నలుపు రంగు కుండలు, అలాగే బూడిద రంగు కుండలు, బూడిద రంగు కుండలు, ఇవి ఎక్కువగా వీరి కాలానికి సంబంధించినటువంటి కుండలు, తయారు చేయబడిన కుండలు. ఇవి నాలుగు కుండల పరిశ్రమ తొలివేద కాలంలో ఎక్కువగా వ్యవస్థీకృతమైంది. లోహకార చర్మకార పరిశ్రమతో పాటు కుండల పరిశ్రమ కూడా వ్యవస్థీకృతం అయ్యింది, అభివృద్ధి చెందింది అనేటటువంటి విషయానికి నిదర్శనమే ఈ నాలుగు కుండలు. ఒకటి ఎరుపు రంగు కుండలు, ఎరుపు నలుపు నలుపు రంగు కుండలు, బూడిద రంగు కుండలు, ఈ నాలుగు రకాలైనటువంటివి లోహకార చర్మకార పరిశ్రమలతో పాటు కుండల పరిశ్రమ కూడా వీరి కాలంలో అభివృద్ధి చెందింది అనేటటువంటి విషయాన్ని మనకు తేటతల్లం చేస్తున్నటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి ఈ యొక్క అత్యంత కీలకమైనటువంటి కుండలు. ఇది మనకు వీరి కాలం నాటి ముఖ్యమైనటువంటి ఆర్థిక పరిస్థితి.